ఎందుతానో ఎవ్వొక్క దిట్టి తాగుతుంది. హ్యాపీ బర్త్డే టు యు అమ్మ. థాంక్యూ. ఏంటే మమ్మీ బాగానే పైసలు లెక్క పెడుతున్నావు. అవి ఏం చేస్తావే? ఇవారా మన పొలంలో నాటెత్తలేరా? కై కిలోలకు ఇయ్యాలి, అందుకే లెక్క వేసి చిల్లర పట్టుకొని పోతున్నా. నాటేషనల వరకే సరిపోతాయిరా, ఎక్కువ లేవు. నువ్వు కేక్ షాప్ పెట్టాలంటే కనీసం 10-20 వేలు లేని షాప్ కాదు. నువ్వు పెట్టి వట్టిగా లాస్ అవుతావు నాని. కేక్ షాప్ అద్దేదద్దు. నిజమేరా మను, నీకు తెలివి బాగానే ఉంది గాని మరి ఆ కేకులు ఎవరు కొంటారా? సైకిల్ మీద తిరిగి అమ్ముతే కొంటారా? మమ్మీ మన ఊళ్ళ రోజు కూరగాయలు అమ్మతాయి, బట్టలు అమ్మతాయి, ఉల్లిగడ్డలు అమ్మతాయి, కానీ మన ఊళ్ళకి ఎప్పుడైనా కేకులు అమ్మచ్చినాయా? అమ్మ రాలేదురా, నిజమే. అందుకే నేను ఇప్పుడు కేకులు అమ్ముతా. పైసలు ఇయ్యే 500, నీకు 500కి 1000 ఇస్తే అయిపోద్ది కదా. ఏం చేద్దామంటావు మరి? ఏమోరా నువ్వు, 500కు 1000 రూపాయలు ఇయ్యకుంటామయ్యా, గానీ ఇంత 500 అయితే లాస్ కాకుండా తీసుకురారా ఇంటికి. సరేనా మమ్మీ ఇయ్యి. ఇగో ఇత్తాన్ని కదా. నో 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 నో, అద్దం తినవా, ఏదో ఒకటి ముంగటేసుకుంటావు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. సరేనా మమ్మీ నేను పోతాను. ఏంది చేస్తున్నా? మంచిగా సెడి చేసినా గానీ నువ్వు పోయేటప్పుడు సైకిల్ మీద మెల్లగో, లేకుంటే కింద పడతాయి ఇవి, అటు ఇటు ఊపుకుంటా పోతే. సరే పోయి, ఇవి లాస్ట్ కి అమ్ముకత్తావో లాభానికి అమ్ముకత్తావో అమ్ముకరా. పో. డబల్ అమ్ముతానే, డబల్ అమ్ముతానే. సరే పో, మెల్లగో కింద పడతా, మళ్ళా అన్ని పోతాయి. నాకు తెలుసు, మెల్లగా దొక్కు. ఈ ఒక్క పీస్ సుల్తాన్ బాద్ కాడి 20 రూపాయలకే కదా తమ్ముడు, నువ్వు 50 అంటున్నావు. అయితే నువ్వు సుల్తాన్ బాద్ పోయి పీస్ కొనుకొచ్చుకో. ఇప్పుడు నేను ఈ ఒక్క పీస్ కోసం ఆటో కాటి 20 పెట్టుకొని ఇటు 20 పెట్టుకొని పోయి కొనుకొచ్చుకుంటానా తమ్ముడు? జోకులు ఎత్తున్నావు. లేకుంటే ఏందక్క, ఇంటి ముంగడికి వచ్చిన కేకుల్ని మంచిగా కొనుక్కోకనాట, వైరం ఆడుతున్నావు. సరే తమ్ముడు, నేను కేక్ తినక 6 నెలలు అవుతుంది. నా బర్త్డే రోజు తిన్నానంటే ఇవాళ రాక తినలే. ఇక సరే తమ్ముడు, 2 పీసులు నచ్చిన కలర్ 2 కేకులు. సరే తమ్ముడు, ఇది ఒక్కటి కావాలి, అదొకటి కావాలి. పింక్ ఒకట. ఇదో తమ్ముడు, ఇవి 2 తీసుకుంటానా? ఓకే, 100 రూపాయలు. కొంచెం తక్కువ చేయరా తమ్ముడు. ఇక సరే తమ్ముడు, నేను పోతానా? సరే పో అక్క. నాకు చిన్న కేక్ కావాలి. ఎంత దానికి చిన్న కేకుకి? 50 రూపాయలు చిన్న కేక్. 50 రూపాయలు కాదు కానీ ఇగో 10 రూపాయలు ఇస్తాయి. నీది ఎప్పుడైనా కేక్ తిన్న మొక్కవేనా? 50 రూపాయల కేక్ 10 రూపాయలకు వస్తాయా? ఎందుకు తిన్న? నేను చిన్నప్పుడు బొచ్చడి తిన్న 10 రూపాయల కేకులు. చిన్నప్పుడు అంటే వేరు, 10 రూపాయలకు వస్తాయి. కానీ ఇప్పుడు 50 రూపాయలు ఒక్క కేక్ కి తీసుకుంటావా తీసుకోవా చెప్పు. 10 రూపాయలది కొంచెం ఉంచి 10 రూపాయల కాట కింద కేక్ ఉంచి అన్నట. పొలగాలో మంచిగానే గిరాకు దొరికింది. ఓ ఏకుండా.
బాగా ఎత్తాడు. ఎట్లా నువ్వు మాకు బర్త్డే కేక్ కావాలి అక్క. ఈ బర్త్డే కేక్ కి 250 అక్క. వి హీరోలు హీరోయిన్లు తిన్న కేకులు. చిచి గా తిన్న కేకులు నాకెందుకు? వెరటల్ తిన్నే తెచ్చి అమ్ముతానా? నువ్వు గట్లద్దం చేసుకున్నావా అక్క? వాళ్ళు వీటిని తినలే, ఇటువంటి కొనుక్కొని తింటారు. ఓహో గట్లన్నావా నువ్వు? అయితే మంచి కేకులే తెచ్చినావు. నాకు ఒక బర్త్డే కేక్ ఈ మరి. సరే తీసుకో ఈ కేక్. ఎంత? 250? ఆ ఇగో మరి 50 రూపాయలు చిల్లలేవు కదా అక్క. ఒక చిన్న కేక్ తీసుకుంటావా? ఆ చిన్న కేక్ ఎంత? 50 రూపాయలు. సరే ఈ ఒకటి. చేసేసాడు బాగా. చిల్లకలైతే మంచిగా ఉంటది. సరే హ్యాపీ బర్త్డే అక్క. బర్త్డే నాది కాదు, మా పిల్లిది. ఓహో మీ పిల్లికి నేను హ్యాపీ బర్త్డే చెప్పినని చెప్పు. సరే తొందర వచ్చి సైకిల్ ముంగట నిల్చున్నా అంతే. మరి కేకులు కొంటావా? సైకిల్ ముంగట ఉట్టిగానే నిల్చుంటావా? ఏ కొంటావానే కేకులకు ఎంత? నీకు బర్త్డే కేకులు కావాలనా చిన్న కేకులు కావాలనా చెప్పు. బర్త్డే ఎవదులే తమ్ముడు, గి చిన్న కేకులు. మరి చిన్న కేకులు అయితే 50 రూపాయలకు ఒకటి. మరి నువ్వు ఎన్ని తీసుకుంటావు? అబ్బా తమ్ముడు 50 రూపాయలు కోట చూస్తే నోరు ఉరుతుంది. అయి తీసుకుంటా 200కి. రాజు ఏం దిక్కుమాలిన ప్రశ్న? 50 రూపాయలు తక్కువ ఎవరికి ఇయ్యలే. సరే నీకే ఇస్తానా, ఎవరికి చెప్పక పైసలు. నేను ఇంతకో చేస్తా పైసలు. ఆ సరే ఇయ్యి. ఇదిగో నువ్వే తీసుకో. ఇంకొకటి. నేను ఇంట్లో పోయి పైసలు తెస్తా. ఆ సరే అయితే. కేకుల పిలిచినా మంచిగా ఉంది. ఇక పెద్ద కేక్ ఉంది, రెండు చిన్న కేకులు ఉన్నాయి. ఇవి అమ్ముడు పోతే ఇంటికి పోతే మంచిగా. అవి వస్తాడు దాసందరా గంద వెళ్ళగొస్తాను. వస్తాను వస్తాను. ఆ పైసలు తీసుకో. ఉన్నాయా? చూసుకో. రెండు ఉన్నాయి. నేను పోతానా? సరే అబ్బో. ఏ తమ్ముడు ఇట్రా చెప్పన్న, ఏం కేకులు కావాలి? బర్త్డే కేక్ కావాలనా చిన్న చిన్న పీస్ కేక్ కావాలనా? నాకు బర్త్డే కేక్ అద్దు కానీ ఆ చిన్న పీస్ కేకులు అయ్యి తినాలి చెప్పన తొందరగా. ఏ పెద్ద బర్త్డే కేక్ తీసుకో అన్న. గీ చిన్న పీస్ల కేక్ ఏం తీసుకుంటావు? అసలు బర్త్డేనే ఇవ్వదు లేదు. నేను బర్త్డే కేక్ తీసుకొని ఏం చేసుకుంటా తమ్ముడు? ఆ చిన్న పీస్లు అయ్యి నాకు. ఏ బర్త్డే కేక్ తీసుకో అన్న, నువ్వు బాగా మంచిగా తినచ్చు. ఏ తమ్ముడు బర్త్డే ఇవ్వదు లేదంటే తినస్తలేదా? నాకు చిన్న అయ్యి అసలు నువ్వు ఇత్త అయ్యావా? ఈమన్నది ఇవ్వకనట బర్త్డే కేక్ తీసుకోమంటున్నావు. సరే 100 రూపాయలు. 100 రూపాయలు ఇవ్వకుండా నువ్వు ఏమన్నా నన్ను పుణ్యానికి ఇవ్వంటన్నా? ఇక తీసుకో, నాకు డబ్బులు లేవా? తొందర తినాలి నేను చెప్పని. అమ్మ ఉన్నది. ఈ అన్న కేక్ తినకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏం చూస్తాను? ఒక జిట్టు తాగుతుంది పో. అమ్మ నమ్మకి నాకే చూస్తాడు. ఈ అన్న బాగా చేస్తాడు. నాకు బర్త్డే కేక్ కావాలి. ఉన్నదా? ఆ ఉన్నది. మరి మీ మనవరందా మనవందా బర్త్డే చెప్పు. ఏ అలాది కాదు, నాదే బర్త్డే. నీదా? నీదా?
ఈమె ముస్లామే కదా, ఈమెకేం తెలియదు, 300 అని చెప్దా. 300కి ఈ కేక్? 300 అయితేనే 600 అవుతుంది. నా బర్త్డేకు మంచిగా ఉండాలి కేకు ఒకటి. అబ్బో ముస్లామే బాగా ఫాస్ట్గా ఉంది, 300 అన్న తీసుకుంటుంది, ఇంకా రేటు పెంచుకుంటుంది. సరే ఇత్తన్నా. సరే ఇయ్యి. పైసలు పట్టుకత్తా? అందరికన్నా ఈ అమ్మాయినే 50 రూపాయలు ఎక్కువ అన్నకని తీసుకున్నది. హ్యాపీ బర్త్డే టు యు అమ్మ. థాంక్యూ. ఓకే వెల్కమ్. ఉన్నాయి అమ్మయ్య, 1000 రూపాయలు అయితే కరెక్ట్గా వచ్చినాయి. అమ్మే ఇక్కడ ఎవరనుకుంటున్నావు? మను లిటిల్ స్టార్. ఇగో నువ్వు 500 ఇచ్చినావు చూడు కేకులు కొనే తందుకు, దానికి ఇంకా 500 సంపాదించిరా. అవునారా? ఇగో చూడు. అరే నా బంగారి మనే వీడు, ఏమో అనుకున్నారా నువ్వు? ఇంత 500 ఎక్కడ లాస్ ఎత్తువు అనుకున్నా, కానీ నువ్వు క్రియేటురా. రేపు కూతా ఇట్లనే పోతా. ఓ 1000 రూపాయలు వచ్చినాయి రా నా బొంగరి, వెరీ గుడ్ నాన్న. సరేనా మమ్మీ, రేపు కూతా పోతా. రేపు కూతా 500 ఇయ్యి. ఇక రోజు అమ్ముదు, నేను ఇళ్ళకి పోతాన్నా పో. సరే.